హలో, ఎస్ ఇన్స్పెక్టర్ స్పీకింగ్. గొంతు వినగానే తెలిసిందిలే, పక్కన గ్లాసులో నీళ్లుంటే కొంచెం దగ్గర ఉంచుకో. నీకు షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. సహారా ఎడారిలో ఒక పోలీస్ స్టేషన్ ఉన్నా, అందులో పనిచేయగల ఇన్స్పెక్టర్ని. నేను ఒక్కడే మిస్టర్. కమ్ టు ది పాయింట్. కమింగ్ టు ది పాయింట్, నన్ను తీసుకురమని ఒక మనిషిని పంపించావే, వాడి గురువుని నేను. ఏ మిస్టర్, ఒంట్లో ఏమైనా బాగలేదా? కొద్దిసేపట్లో వస్తున్నాను చెప్పడానికి ఫోన్ చేశావా? అందుకు కాదు, ఎల్కేజీ చదువుతుంది నీ ముద్దుల కూతురు, దానికే మరి కొంచెం సేపట్లో ప్రాణాలకు ప్రమాదం రాబోతుంది. ఫోన్ లో మాట్లాడు పాపా. విన్నావుగా గొంతు. వాట్ నాన్ సెన్స్! ఏంటో బాగుడు ఇలా చూడు, ఊరికే నా టైం వేస్ట్ చేయకు. నీ పాపను నేను కిడ్నాప్ చేశాను, నువ్వు జైల్లో పెట్టావా ఇద్దరు మనుషుల్ని, వాళ్ళు వదిలేస్తే నీ పాపను నేను వదిలేస్తాను. అలాగా మరి చాలా మంచి పని చేశావు. ఎన్నో రోజుల నుంచి రోజు బయటకు తీసుకెళ్ళమంటూ ఎప్పుడు నన్ను గందరగోళం చేస్తుంటుంది. నువ్వు ఎన్ని రోజులు నీ దగ్గర ఉంచుకుంటావో ఉంచుకో, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఓకే అంటే స్కూల్ కి లీవ్ లెటర్ ఇస్తాను. ఏంటి, నాకు కొంచెం పని ఉంది, సారీ మై బాయ్, బాయ్. ఏమిట్రా ఇప్పుడు కొంప ముంచేశాడు, ఇన్స్పెక్టర్ కూతురేనా ఇది? మీ డాడీ ఇన్స్పెక్టరేగా, కన్ఫర్మ్ చేసిందిరా. పొద్దుటి నుంచి 500 రూపాయలకి ఐస్ క్రీమ్లు బిస్కెట్లు ఎన్నో కొనిచ్చాం, దీన్ని ఎక్కడే ఉంచుకుంటే మనకి చెప్పే గతి. బెటర్ దీన్ని తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చేద్దాం, పాప ఇంటికెళ్దావా? బాగా ముదురులో ఉండింట్రా. నెమ్మది గారా, పాప భయపడిపోతుంది. ఎవరు? నమస్కారం అండి. షీస్ క్రిస్టియన్. అయితే ఇప్పుడు ఏమనాలరా? సలాం అలైకుమ్. అది ఉర్దూలరా? 88లో మార్చేశారా? మీ పాపను ఎవడో దొంగ కిడ్నాప్ చేశాడని వినడంతోనే మా గుండె ద్రవించిపోయిందండి. పాప సంగతి ఏమైనా తెలిసిందా? మేగా తీసుకెళ్ళింది, పాపను కనిపెట్టి తీసుకొచ్చింది మేవే అని చెప్తున్నా అండి కదరా. ఏది బేబి? వచ్చిన పని అయిపోయింది, ఇన్స్పెక్టర్ వచ్చే లోపల ఇక్కడి నుంచి చెక్కేద్దాం. మరి మేము వెళ్ళొస్తామండి. అదేమిటండి ఇంత హెల్ప్ చేసి వెంటనే వెళ్ళిపోతారా? 2 రోజులు మీకు వెళ్ళమంటారా? అది కదండి, ఏదైనా ఇద్దాం అనుకుంటున్నారా? అట్లాంటివి మాకు వద్దండి, మేము వెళ్ళొస్తామండి. ఎప్పుడు అలా చెప్పకూడదు, ఏదో ఒకటి పుచ్చుకోవాలి. డబల్ గుడ్ మార్నింగ్ సార్. వీడేనా నువ్వు చెప్పిన రౌడీ? అవును. రౌడీ కాదండి, మన బేబీని కాపాడింది ఆయనేనండి. రాస్కెల్, బేబీని తీసుకెళ్ళింది వీడే. ఏమిటండి మీరు, వీళ్ళని చూస్తుంటే నాకు అలా అనిపించటం లేదు. ఒకవేళ తీసుకెళ్ళా మళ్ళీ తీసుకొచ్చేది లేరు కదా? అవును కదా. ఊరికే తీసుకొచ్చాడా? ఫోన్ లో బెదిరించాను, ఆ దెబ్బకు భయపడి తీసుకొచ్చాడు. సార్, మీ బెదిరింపులకి భయపడి నేనే మీ బేబీని ఇక్కడికి తీసుకురాలేదు. ఈ పాప నాకెంతో నచ్చింది, నాతో పాటు కష్టపడకూడదనే తీసుకొచ్చాను. డాడీ, ఈ అంకుల్ ఎంతో మంచివారు, నాకు బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. 1 మినిట్, రేపు స్టేషన్కి వచ్చి కలుసు. నేరస్తులే పోలీస్ స్టేషన్కి రావాలి, నేను ఎందుకు రావాలి? డబ్ల్యూఎస్ బార్ లో గొడవ చేశావే అందుకు. డబుల్ఎస్ వాడేమన్నా చందన వ్యాపారమా చేస్తున్నాడు? కల్తీ సరాయి తయారు చేస్తున్నాడు, జూదము తాగుడు పెట్టి క్లబ్ నడుపుతున్నానంటూ పేదవాళ్ళ డబ్బులు కాజేస్తున్నాడు. ఇదేమని అడిగింది తప్ప? షడప్, ఆ విషయం అడగడానికి పోలీసులు ఉన్నారు. ఇంతవరకు ఇక్కడ ఉన్న పోలీసుల సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? మిగతా ఇన్స్పెక్టర్స్ లా కాదు నేను, తప్పు చేసిన వారిని ఎలా శిక్షించాలో నాకు బాగా తెలుసు, నిన్ను అంతే. దిస్ ఇస్ ఫస్ట్ వార్నింగ్ ఫర్ యూ, అవుట్. సార్, సార్ మన లారీలు వస్తుండగా ఆనంద్ గారిని మన ముఠావాళ్ళను ఇన్స్పెక్టర్ చరణ్ పట్టుకున్నాడు సార్, నేను ఏదో విధంగా తప్పించుకొచ్చాను సార్. వస్తాను సార్. ఇన్స్పెక్టర్, ఇకపై వాడి మీద దెబ్బ పడిందో నువ్వు ఈ లోకం నుంచే శాశ్వతంగా దూరం అయిపోతావు. బి కేర్ఫుల్, షట్ అప్. దోషం తెలిస్తే వాళ్ళని ఖైదు చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ వాళ్ళని కొట్టడానికి మీకు ఎటువంటి అధికారం లేదు ఇన్స్పెక్టర్. యు నో ద లా. స్టాప్ ఇట్. చేసేది అన్యాయాలు, చట్టవిరుద్ధ చర్యలు, మళ్ళీ చట్టాన్ని గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఓ ఇన్స్పెక్టర్ గా క్రిమినల్ చట్టాన్ని గురించి అధికంగానే తెలుస్తుంది. క్రిమినల్స్ ఎప్పుడు
చట్టానికి భయపడుతూ బ్రతకాలి. క్రిమినల్స్ నిరూపించేది నువ్వు కాదు, చట్టం కోర్టు పోలీస్ స్టేషన్ కాదు. మైండ్ ఇట్. ప్రస్తుతం నేను కోర్టు ఆర్డర్తో వచ్చాను. రిలీజ్ దెమ్ ఇమీడియట్లీ. యాంటిసిపేటరీ బైల్ యు నో. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్తో వచ్చావు, ఫైన్. కానీ కోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చి ప్రతిసారి తప్పించుకోలేదు. బీ కేర్ఫుల్ కాన్స్టేబుల్స్, రిలీజ్ దెమ్. ఏంటి, ఏదైనా పారేసుకున్నావా, వెతుకుతున్నావు? కాస్త నోరు మూసుకుంటారు అంకుల్. ఓహ్ డాడీ, రాందో ఇన్స్పెక్టర్ చరణ్తో వేగలేకపోతే వస్తున్నాం. అయితే రూటే మార్చేయండి అన్నయ్య. రేపు బంద్. బంద్లో ఎటువంటి గొడవలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంతో బందోబస్తు చేస్తున్నారు. చేయని దేశంలో ఈ విధంగా బంద్లు జరిగితే మనకేనా లాభం? ఏ విధంగా అంటావా, బంద్ అనే పేరుతో మన గ్యాంగ్ను పంపించి విరోధులను ఈజీగా తీసేవచ్చు. ఇప్పుడు ఎవరిని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ చరణ్. డాడీ, రేపు మన వాళ్ళని ఏర్పాటు చేసి ఆ ఇన్స్పెక్టర్ చరణ్ అంత చూడకుండా తిరిగి రాను. ఇదే ఇన్స్పెక్టర్ చరణ్ ఇల్లు. ముందు దీని సభ నాశనం చేయండి. చూసి నవీన్, బాబుని తీసుకో, పాపని హాస్పిటల్కి తీసుకెళ్దాం క్విక్. నన్ను కొట్టి బంధువులు తీసుకెళ్ళిపోతున్నారు సార్. జూ, ఇక్కడున్నావే, ఏమైంది? మన రోసిని ఎవడీ రాళ్ళతో కొట్టారు, తలకు పెద్ద దెబ్బ తగిలింది, ఇప్పుడే హాస్పిటల్లో చేర్చావు. సమయానికి ఖాళీ రాకపోతే పుల్లబాయ్ కాదండి, బుల్లెబ్బాయ్. పుల్లబాయో బుల్లెబ్బాయో, దొంగ చూపులు చూస్తే ఇక్కడే కూర్చున్నావా? నా చూపి ఏంటేనండి,
చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నా. అయ్యో, లోపలికి వచ్చి అంతా చూసావా? నేనేం చూశాను? గుడ్లు పీకేస్తాను, కొంటి చూపులు చూస్తూ నన్ను ఇలా ప్రశ్నిస్తావా? ఏమండే ఇది అన్యాయం అండి. మీరు నా తమ్ముడి మీద కోపంతో పాపను చెడబడం ఏం చేస్తున్నారు? నా కళ్ళు కొంచెం చూడండి. ఇదిగో సాయంత్రం 6 గంటలు అయిపోయిందా? అమ్మో ఏమిటిది కబు, నాకు కళ్ళు కనిపించవే. ఎందుకంటే నాకు రేచి ఒకటి. మీరు బాత్రూంలో రుద్దుడిద్ది స్నానం చేసింది, అద్దం ముందు నుంచి బ్రా వేసుకుంది, చీర కట్టుకుంది, ఇవన్నీ అమ్మాయి చూడలేదండి. నిజంగా చూడలేదా? ప్రమాణంగా చూడలేదండి, ఎందుకంటే నాకు కనపడదు, ఎందుకంటే నాకు రేచి ఒకటి. నాకు బాగా దాహంగా ఉందండి. అబ్బాబే ఆకలి అండి, ఆకలి. ఏమిటండి మీరు నన్ను ప్రతిదానికి తప్పు పట్టేస్తుంటారు. మీ నాన్నగారు రావడానికి లేట్ అవుతుందా? అబ్బా భోజనం భోజనం, ముందు నాకు భోజనం పెట్టేస్తారండి. ఏం సుఖం ఏం సుఖం, అమ్మాయిల చేత్తో భోజనం చేస్తే నిజంగా స్వర్గలోకమే కనిపిస్తుందండి. ఏమండి ఏమండి ఉన్నారా అండి? అబ్బా ఏం లేదు, నాకు రాత్రిళ్ళు ఒంటరిగా పడుకునే అలవాటు లేదండి. అదే తప్పుగా అనుకోకండి, నేను పడుకోబోయే ముందు మీ డాడీ గారి పాట వింటే గానీ నాకు నిద్ర పట్టదండి. ఈరోజు ఆయన లేరు, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా పాట పాడి? ఎలా ఉంది? బానే ఉంది. సరే ఇట్స్ ఆల్ రైట్, నేనే పాడుకుని నేనే నిద్రపోతాను. నువ్విట్ట నేనిట్ట, ఈ పాట మీకు కూడా వచ్చండి. అయితే మీరు కూడా నాతో కలిసి పాడండి, నేను బాగా వాయిస్తాను. వచ్చేసారండి? వచ్చేసాను బాబు. నన్నైతే నన్ను చూసి ఏం పాట పాడాడో తెలుసా? అరే బెల్లం కొండ బుల్లబ్బాయ్, నీకు పాడడం కూడా వచ్చా? ఏదో సుమారుగా.